అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ముఖ్యంగా టెట్ లో 90 మార్కులు దాటి 125 మార్కులు సంపాదించిన వాళ్ళు ఒక చిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటా సమస్య అంటే మేము టెట్ చదవాలా లేదా డిఎస్సి చదువుకుంటే బాగుంటుందా అనేటువంటి ఒక సమస్య అన్నమాట. ఎవరికి ఇది ఎక్కువ ఉంటదంటే 90 నుంచి 125 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళకి. ఇంకా కొంచెం పద్ధతిగా మాట్లాడుకుంటే 90 మార్కులు 100 మార్కులు అంటే 90 నుంచి 100 మార్కులు మధ్య ఉన్నటువంటి ఎస్సి రిజర్వ్డ్ కి చెందినటువంటి అభ్యర్థులు గాని అలాగే 100 నుంచి 115 మార్కులు సంపాదించినటువంటి బీసీ రిజర్వేషన్ కు చెందినటువంటి అభ్యర్థులు గాని ఇక 115 మార్కుల నుంచి 125 మార్కులు సంపాదించుకున్నటువంటి ఓసీ అభ్యర్థులు గాని వీళ్ళందరూ తరుచుగా ఆలోచించేది ఏంటంటే టెట్ మాకు మంచి మార్కులు ఉన్నాయి కదా ఇంకా మేము డిఎస్సి చదువుకుంటాం అన్నట్టు. మళ్ళీ కొద్ది రోజులు అట్లానే ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే టెట్ కూడా చదివితే బాగుంటుందేమో వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు టెట్ అన్నారు టెట్ చదువుకుంటే బాగుంటుందేమో అంటారు. అంటే ఇలా తజ్జన భజ్జన పడుతూ ఉంటారు. వీళ్ళందరి కోసం ఉద్దేశించే కొన్ని విషయాలు కొన్ని సలహాలు మీకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఓకేనా, రండి మన టాపిక్లోకి వెళ్దాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఎవరైనా టెట్ అనేటువంటిది 150 మార్కులకు ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ డిఎస్సి అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే ముఖ్యంగా నేను సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను కాబట్టి అందరికీ వర్తిస్తుంది, ఇది 80 మార్కులకు ఉంటుంది. అంటే 150 ప్లస్ 80 అంటే 230 మార్కులకి మనకి పరీక్ష కనపడుతుంది ఇక్కడ. అంటే టెట్ అలాగే డిఎస్సిని మనం కలిపి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఎవరు కంగారు పడకండి. ఇట్లా చూసినప్పుడు 150 ఇక్కడ మనం 150 ప్రశ్నలు ఉంటే 80కి ఇక్కడ 160 ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయం మీకు తెలుసు. ఇందులో మొదట మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ని తీసుకుందాం. ఏంటి మన కంటెంట్? సోషల్ కంటెంట్. సోషల్ కంటెంట్ తీసుకున్నప్పుడు టెట్లో దానికి 48 మార్కులు ఉంటాయి, డిఎస్సిలో 40 మార్కులు మనకి కనపడతాయి. అంటే ఓవరాల్గా 88 మార్కులు మనకి కంటెంట్ నుంచే ఉన్నవి. ఎన్నికి 230 స్కోర్లో 88 మార్కులు మనకి కంటెంట్ నుంచి ఉంటాయి. ఇక్కడ బిట్స్ విషయం తీసుకుంటే 80 బిట్లు ఇక్కడ ఉంటే 48 బిట్లు ఇక్కడ ఉన్నాయి, 128 బిట్స్ అన్నమాట. అంటే 128 బిట్స్ మనం కరెక్ట్గా చేయగలగాలంటే మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. ఈ కంటెంట్ విషయం మాట్లాడుకుంటే మనకి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి చదువుకోవాలి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇందులో ఎక్కడ కూడా రాజీ పడక్కర్లేదు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కంటెంట్కి సంబంధించి టెట్ తీసుకున్నా కంటెంట్కి సంబంధించి డిఎస్సి తీసుకున్నా కూడా మనం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవవలసిందే. అంటే ఇక్కడ కంటెంట్లో మనకు వ్యత్యాసం లేదు కదా. అంటే టెట్ చదవాలా డిఎస్సి చదవాలా అనే ఆలోచన విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కంటెంట్ విషయంలో మనకి వ్యత్యాసం ఎక్కడున్నది? ఆ రెండాటిలోనే ఒకటే కంటెంటు, రెండాటిలోనే ఇంచుమించుగా ఒకటే అంశాలు. సో ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాల్సింది. టెట్గా అయితే ముఖ్యంగా సివిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ టెట్లో ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఆ రకంగా మనం ఇంటర్మీడియట్ టచ్ చేయవలసి వస్తుంది. కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని టెట్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. డిఎస్సి కంటారు ఎలాగ తప్పదు. మరి ఇంక వ్యత్యాసం ఎక్కడ ఉన్నది అంటే మీరు కంటెంట్ విషయంలో పురాగా డిఎస్సిని మీరు చదువుకున్నట్లయితే ఆటోమేటిక్గా టెట్ కూడా కవర్ అయిపోతుంది. టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు కాదు కదా. ఇక రెండో కీలకమైన అంశం మెథడ్ ఒకసారి చూద్దాం. మెథడ్ విషయం ఏంటి? మెథడ్లో మనకి టెట్కి అయితే 12 మార్కులు ఉంటున్నాయి, డిఎస్సికి అయితే 20 మార్కులు వస్తున్నాయి. ఓవరాల్గా 32 మార్కులు మనకి మెథడాలజీ నుంచే ఉన్నవి. మొత్తం అటు ఇటు చూసుకుంటే 32 మార్కులు మెథడాలజీ నుంచి ఉన్నాయి. మెథడాలజీలో ఉన్నటువంటి మరొక కీలకమైన అంశం ఏంటంటే సిలబస్ ఎక్కువ మార్కులు ఎక్కువ.
దీన్ని చదవాల్సింది మనం ప్రధానంగా బిఈడి అకాడమీ బుక్ చదువుకోవాలి. అది కొత్తది, ఎక్కువగా కొత్తది ఎక్కువ చదువుకోవాలి. పాత కూడా చూసుకోవటం చాలా ఉత్తమం. అంటే ఎలా చూసినా ఇప్పుడు కంటెంట్ తీసుకుంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 13 14 పుస్తకాలు అయిపోతున్నాయి. కానీ మెథడ్ మాత్రం కేవలం ఎంత, ఒకే బుక్, అది కూడా కొత్త బుక్ తీసుకుంటాం, కొంచెం పాత బుక్ కూడా తీసుకుంటాం. అంటే మహా అయితే రెండు పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలు చదవడం ద్వారా మనకు 32 మార్కులు వస్తున్నాయి. అక్కడ 13 పుస్తకాలు చదవడం ద్వారా మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, 88 మార్కులు వస్తున్నాయి. 13 పుస్తకాలకు 88 మార్కులు వస్తున్నాయి. ఇంచుమీదుకు సగం మార్కులు మనకి కేవలం రెండు పుస్తకాలకు వచ్చేస్తున్నాయి. అంటే మెథడాలజీ ఎంత ముఖ్యమైనటువంటిది ఇక్కడ చూసుకోండి. ఇక చూస్తే ఇక్కడ మనం మెథడాలజీ విషయంలో టెట్ అయినా డిఎస్సీ అయినా ప్రధానంగా బిఈడి బుక్కే కదా మనం చదువుతాం, అది న్యూ అలాగే ఓల్డ్, ఇందులో రాజీ లేదు. మరి రెండాట్లకి అదే బుక్, మరి అటువంటి సందర్భంలో టెట్ చదవాలా డిఎస్సీ చదవాలా అని కన్ఫ్యూజన్ మనకి ఎందుకు? సిలబస్ అదే, అదే బుక్ టెట్గా చదువుకుంటాం, అదే బుక్ మళ్ళీ డిఎస్సీకి చదువుకుంటాం. అంటే మన డిఎస్సీ ప్రధానంగా డిఎస్సీ మీద ఫోకస్ చేసుకుంటే ఆటోమేటిక్గా టెట్ కూడా మనకి కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం మెథడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినాం, కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం. ఇప్పుడు రెండు కలిపి చూస్తే, అంటే మెథడ్ కంటెంట్ మనం చూసుకున్నట్లయితే దీనికి 32 మార్కులు ఉన్నవి, దానికి 88 మార్కులు ఉన్నాయి. 120 మార్కులు మనకి మన కంటెంట్ మన మెథడ్ నుంచే వచ్చేస్తున్నాయి. ఎన్నికి 230కి, అంటే టెట్ డిఎస్సీ మనం కలుపుకుంటున్నాం కాబట్టి 120 మార్కులు మనం కేవలం మన కంటెంట్ నుంచి మన మెథడాలజీ నుంచి మనం పొందుతున్నాం. అంటే చూడండి ఎంత సుఖంగా ఉంటుంది ఇది. ఈ 120 మార్కులకి టెట్ వేరు డిఎస్సీ వేరు అనేది ఏమి లేదు, సేమ్ సిలబస్. అర్థమవుతుందా మీకు? అందుకని ఎక్కువ మార్కులు ఉన్నాయని మనం టెట్ చదవక్కర్లేదేమో అనుకోకండి. తక్కువ మార్కులు వచ్చినాయి కదా మనం పురాగా టెట్టే చదువుదాం అనుకోకర్లేదు, ఎందుకంటే రెండు ఒకటే. అటు టెట్ విషయం తీసుకున్నా ఇటు డిఎస్సీ విషయం తీసుకున్నా కామన్గా ఉండేటువంటి మరొక అంశం ఏంటంటే సైకాలజీ. సైకాలజీ టెట్లో 30 మార్కులు ఉంటే మన డిఎస్సీ ప్రకారం దానికి 5 మార్కులు కేటాయించాడు, అంటే 35 మార్కులు. 35 మార్కులు కేవలం సైకాలజీ నుంచే మనకు జేబులో పడిపోతున్నాయి. ఈ 35 మార్కుల కోసం మనం చదవలసినటువంటి పుస్తకాలు ఏంటి, బిఈడి సైకాలజీ బుక్కు, అలాగే డిఈడి సైకాలజీ బుక్కు, అలాగే ప్రైవేట్ పబ్లికేషన్లో వచ్చినటువంటి బుక్స్, అది ఏదైతే మీ ఇష్టం అది. కేవలం ప్రాక్టీస్ కోసం మనం వాటిని ఉపయోగించుకుంటాం, ఇట్లా మనం చదువుతాం. అంటే ఇలా చదవటం ద్వారా మనకి 35 మార్కులు వస్తున్నాయి అటు టెట్లోనూ ఇటు డిఎస్సీలో మనం ఓవరాల్గా చూసినప్పుడు. ఇప్పుడు మరి టెట్ అయ్యింది అనుకుందాం, మనం డిఎస్సీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు, మరి 5 మార్కులు కీలకమే కదా, అంటే సైకాలజీ చదవాలా వద్దా? పురాగా మీరు డిఎస్సీ చదువుతున్నారు, ఓకే గుడ్, మరి సైకాలజీ చదవాలి కదా. మొన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మన సైకాలజీ చదవాలి, అంటే ఆటోమేటిక్గా మీరు సైకాలజీ చదువుతున్నారంటే అది దేనికి హెల్ప్ అవుతుంది, మళ్ళీ టెట్ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ 30 మార్కులు మీరు తెచ్చుకోవడానికి మళ్ళీ అది వీలు పడుతుంది. అంటే మీకు 90 మార్కులు ఉన్నాయి కదా అని మీరేమీ గొప్ప మార్కులు సంపాదించినట్టు కాదు, 115 మార్కులు ఉన్నాయి కదా అని మీరేమి ఏదో అద్భుతం చేసినట్టు కాదు, 125 మార్కులు ఉన్నాయి కదని మీరేదో వరల్డ్ కప్పో లేకపోతే ఇంకో కప్పో గెలిచినట్టు కాదు. ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. అంటే పాయింట్లో కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి, డిఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చి టెట్లో మార్కులు తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళ యొక్క అనుభవాలు మనకు నేర్పేటువంటి పాఠాలు ఏంటంటే మనం ఎన్నుకునేటువంటి మార్గం చాలా ఖచ్చితంగా ఉండాలి, ఎన్నుకునేటువంటి మార్గం గత అనుభవాలకు తగ్గట్టుగా మనం నిర్మించుకోవాలి. అన్ని అనుభవాలు నా వరకు వచ్చిన తర్వాత నేర్చుకుందామంటే సాగదు, కొన్ని అనుభవాలు మనం పొందడం ద్వారా నేర్చుకోవాలి, కొన్ని అనుభవాలు పక్కోళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇలా రెండు రకాలుగా నేర్చుకోకపోతే ఆడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అన్ని అనుభవాలు మనకే పొందాలి అనుకోకర్లే, అర్థమైందా? కొన్ని అనుభవాలు పక్క వాళ్ళ నుంచి చూసి కూడా మనం నేర్చుకోవాలి, మన అవసరం కాబట్టి. ఇది సైకాలజీ విషయంలో మనం 30 మార్కులు ప్లస్ 5 మార్కులు 35 మార్కులు మనం ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ బుక్స్ తీసుకుంటే రెండే పుస్తకాలు బిఈడి డిఎడ్. బిఈడి కొత్తది, అంటే మరీ కొత్తది కాదు, మనం టెట్ సిలబస్కు అనుగుణంగా ఉన్నటువంటి అకాడమీ బుక్ని దగ్గర పెట్టుకోవాలి. అలాగే డిఎడ్ కూడా టెట్ సిలబస్కు అనుగుణంగా ఉన్నటువంటి ఈ అకాడమీ బుక్ని దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా మనం చదివినట్లయితే ఈజీగా మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సీ కాదు, మీరు టెట్ మీద దృష్టి పెట్టారు అనుకుందాం. టెట్లో మీకు 30 మార్కుల కోసం సైకాలజీ చదవాలి కదా, ఇక్కడ చదువుతున్నామంటే ఇది మళ్ళీ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది?
డిఎస్సిలో ఉపయోగపడుతుంది. మనకి అభ్యసనంలో ఒక టాపిక్ ఉంటుంది, అభ్యసన బదలాయింపని. ఈ టెట్ డిఎస్సి ముఖ్యంగా మనకి అభ్యసన బదలాయింపు బాగా జరుగుతుంది అన్నమాట. నువ్వు టెట్ కోసం చదివితే అది డిఎస్సికి ఉపయోగపడుతుంది, నువ్వు డిఎస్సి కోసం చదువుకుంటే మళ్ళీ టెట్కు ఉపయోగపడుతుంది. టెట్ కోసం అంటూ ప్రత్యేకంగా మళ్ళీ మనం ఏం చెయ్యక్కర్లేదు. కంటెంటు, మెథడు, దాంతోపాటుగా సైకాలజీ, ఆ తర్వాత మరొక కామన్ అంశం ఏంటంటే అదే ఇంగ్లీష్. ఇంగ్లీష్ విషయం తీసుకుంటే టెట్లో మీకు 30 మార్కులు ఉన్నవి, ఇవి అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఇంగ్లీష్ అనేటువంటిది డిఎస్సిలో కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది, డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా. అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకు నోటిఫికేషన్ బట్టి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి తెలుస్తుంది. ఈ 30 మార్కుల కోసం మనం ఎంతో శ్రమ పడాలి. కారణం ఏంటంటే మనమెవరం కూడా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కాదు. ఇంగ్లీష్ భయం మనకి, మ్యాథ్స్ భయం మనకి, సైన్స్ భయం మనకి. ఆ భయాలని తప్పించుకుంటూనే మనం డిగ్రీ చేసాం, బీఏలోకి వచ్చాం, బీకామ్లోకి వచ్చాం, అలా బీఈడీ చేసుకుంటాం. కానీ ఇంగ్లీష్ మనల్ని మాత్రం వదలట్లేదు. ఇప్పుడు మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 30 మార్కులు అంటే ఇక్కడ టెట్ విషయంలో మనం గట్టిగా కనుక ప్రిపరేషన్ చేసుకుంటే ఇంగ్లీషు అది రేపు మళ్ళీ మీకు డిఎస్సి విషయంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ 30 మార్కులు తెచ్చిపెడుతుంది, అలాగే ఉత్తరోత్తరంలో మీకు డిఎస్సిలో ఇంగ్లీష్ కనుకుంటే అక్కడ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఇంగ్లీష్ విషయంలో మీరు టెట్ వరకు చూద్దాంలే, టెట్ అయిన తర్వాత పరిస్థితులు బట్టి ఆలోచిద్దాంలంటే కుదరదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిందే. మరి ఇంగ్లీష్ కోసం మనం ఏం చేయాలి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బాగా చదవాలి. అందులో ఉన్నటువంటి గ్లోజరీని, అందులో ఉన్నటువంటి వొకాబులరీని, అందులో ఉండేటువంటి గ్రామర్ ఎక్సర్సైజ్ అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రస్తుత పోటీ పరీక్షల రీత్యా. అదొక్కటే కాదు, గతంలో ఉన్నటువంటి డిఎస్సిలో కానీ టెట్ ఎగ్జామ్స్లో కానీ ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ పరిధిలో ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించినట్టు 30 ప్రశ్నలు కూడా చాలా వరకు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తున్నాడు. ఇక మిగతా అంటారు ఫండమెంటల్ గ్రామర్ నుంచే ఇస్తున్నాడు, రైట్? అంటే ఏ రకంగా చూసినా మనం టెక్స్ట్ బుక్స్ నేర్చుకోవాలి. అందుకని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 30 మార్కులు మంచిగా వస్తాయి. 30కి 30కి రాకపోయినా 28, 29 వరకు కూడా మీరు చేయగలుగుతారు. అది చేసుకోండి. ఇది మళ్ళీ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, రేపు డిఎస్సి రాసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మరి ఇన్ని అంశాలన్నీ నేర్చుకోవాలా సార్ అంటే నేర్చుకోవాలి, అవసరం మందే, పక్కోది కాదు కదా. మన అవసరం కోసం మనం ఎంత దూరమైనా పరిగెట్టాలి, ఎంత కష్టమైనా పడాలి, అప్పుడు కానీ మనం సాటిస్ఫై అవ్వాలి, మన అవసరాన్ని మనం తీర్చుకోవాలి. ఇక్కడ ఈ టెక్స్టువల్ గ్రామర్ మనం నేర్చుకోవటం ఎట్లాగంటే దానికి సింపుల్ మార్గం మనకి మురళీధర్ క్లాస్ రూమ్ అని మా యాప్ ఉన్నది. మురళీధర్ క్లాస్ రూమ్ అని యాప్ ప్లేస్టోర్ నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకుని ఈ ఇంగ్లీష్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. టెక్స్టువల్ గ్రామర్ మీకు నేర్పుతుంది, దాంతోపాటుగా ఫండమెంటల్ గ్రామర్ను కూడా మీకు నేర్పుతుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అన్ని రకాల టెక్స్టువల్ గ్రామర్ అంశాలన్నీ కూడా అందులో పెట్టాం, యూనిట్ వైజ్ పెట్టామన్నమాట. ఇప్పటికే 340 వరకు వీడియోస్ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. అవి మీకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా అట్లాగా వస్తూనే ఉంటాయి, చక్కగా నేర్చుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చేసుకోండి. అంటే ఇక్కడ మీకు విషయం ఏంటంటే ఇంగ్లీష్ను మనం నేర్చుకున్నట్లయితే అది టెట్కు ఉపయోగపడుతుంది, అలాగే రేపు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. టెట్ డిఎస్సి విషయం తీసుకున్నప్పుడు మనకి రెండాటిలోనే కామన్గా ఉండే అంశాలు కంటెంట్ ఒకటి, దాంతోపాటుగా మెథడాలజీ ఒకటి, అలాగే సైకాలజీ ఒకటి, దాంతోపాటుగా ఇంగ్లీష్ ఒకటి. అంటే నువ్వు టెట్ రాయాలన్నా డిఎస్సి రాయాలన్నా ఈ 4 కామన్ కదా, తప్పదు కదా మనం చదవాలి. మనకు వ్యత్యాసం మళ్ళీ ఎక్కడ ఉన్నది అంటే తెలుగులో ఉన్నది, దాంతోపాటుగా పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్లోను, అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఈ 3 టాపిక్స్ మనకి వ్యత్యాసం ఉన్నది. తెలుగు అనేటువంటిది 30 మార్కులు ఉంటే, పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు ఉంటే, జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటుంది. అంటే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా మనం చూసినప్పుడు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంత వివరణ మనం పొందిన తర్వాత మన స్టెప్ ఎట్లా ఉండాలి అనేది ఒకసారి చూస్తే, అటు టెట్లోను ఇటు డిఎస్సిలోను కామన్గా ఉండేటువంటి అంశాలు ఏంటో మనం గ్రహించాం, ఇక వ్యత్యాసాల గురించి నేర్చుకోవాలి.
దానికంటే ముందు మీకు ఒక రెండు విషయాలు. మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీ అందరి కోసం మురళీధర్ క్లాస్ రూమ్ నుంచి చక్కగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం. మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో మీకు తెలుగు, దాంతోపాటుగా ఇంగ్లీష్, అలాగే సైకాలజీ, మన యొక్క మెథడ్, మన యొక్క కంటెంట్, ఇలా ఐదు విభాగాల నుంచి కూడా పద్ధతి ప్రకారం చాప్టర్స్ వారీగా మీకు ఎగ్జామ్స్ ఉంటుంది. చాప్టర్స్ వారీ అయిన తర్వాత క్లాస్ వారీగా ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే ఒక ఎయిత్ క్లాస్ ఉందనుకో, ఎయిత్ క్లాస్ నుంచి ఒక నాలుగు పరీక్షలు అవుతాయి, మళ్ళీ ఎయిత్ క్లాస్ అంతా ఓవరాల్గా ఒక టెస్ట్ ఉంటుంది. ఇది కంటెంట్కే కాదు, ఇంగ్లీష్కి, తెలుగుకి కూడా అదే విధానంలో ఎగ్జామ్స్ అనేటువంటి నడుస్తాయి. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇలాగ మీకు డిఎస్సీ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఈ పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తాం. ఇది కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మేము నిర్వహిస్తాం. ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయండి, విషయాలు మీకు వాళ్ళు చెబుతారు. ఇక రెండో విషయం ఏంటంటే, టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సీ ఎగ్జామ్లో కానీ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషుకు సంబంధించి కూడా ఆన్లైన్లో పరీక్షలు అనేటువంటివి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నాం. అటు ఫండమెంటల్ గ్రామర్ నుంచి పరీక్షలు ఉంటాయి, అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచి కూడా పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు కనుక మీరు రాయాలనుకుంటే ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్లకు మీకు కాల్ చేయండి. ఈ పరీక్షలు కూడా డిఎస్సీ వరకు కూడా మేము నిర్వహిస్తాం. ఇది కూడా చాప్టర్స్ వారీగా ఉంటుంది, అలాగే దాంతోపాటుగా మళ్ళీ క్లాస్ వారీగా ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది, అలాగే పూర్తిగా టెట్ సిలబస్ని పూర్తిగా డిఎస్సీ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తాం. ప్రతి పరీక్ష పూర్తిగా నా యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎగ్జామ్స్ అనేటువంటివి మిమ్మల్ని నిరుత్సాహపరచవు. ప్రతి ఎగ్జామ్ కూడా మీలో ఒక కొత్త మనిషిని సృష్టిస్తుంది, మీలో ఒక కొత్త వ్యక్తిని ఆవిష్కరిస్తుంది, మీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేటట్లుగా చేస్తుంది. ఇంత నమ్మకంగా నేను చెబుతున్నానంటే ఆ నమ్మకం నాకు నా విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఇచ్చినటువంటి అవుట్పుట్ ద్వారా నేను మీకు చెబుతున్నాను. ఓకే, ఆ ఎగ్జామ్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మనం టాపిక్లోకి వద్దాం. టెట్ కోసమా డిఎస్సి కోసమా అనేది మనం ఒకసారి పక్కన పెట్టుకుని మాట్లాడుకుంటే, మొదట మన యొక్క డే వైజ్ టైం టేబుల్ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే, దీన్ని మీరు ఏం చేయాలంటే చక్కగా ఒక ఐదు భాగాలు చేసుకోండి మీకు ఉన్నటువంటి సమయాన్ని. అందులో ఫస్ట్ ప్రయారిటీ కంటెంట్కి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ మెథడ్కి ఇచ్చుకోండి, థర్డ్ ప్రయారిటీ ఇంగ్లీష్కి ఇచ్చుకోండి, ఫోర్త్ మీకు సైకాలజీ ఇచ్చుకోండి, ఇక ఫిఫ్త్ అనేది ఇక్కడ మనకి కీలకం అన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి సమయంలో 100% సమయంలో మీరు 80% సమయాన్ని వీటికే కేటాయించండి, కంటెంట్కి, మెథడాలజీకి, ఇంగ్లీష్కి, సైకాలజీకి. ఎందుకంటే ఇది మనకి కామన్ కాబట్టి. మరి మిగతా 20% సమయాన్ని మనం ఏం చేయాలి అనేది చూస్తే, డిఎస్సి ముందా టెట్ ముందా అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఏమొస్తుంది మనకి, టెట్ ఎగ్జామ్ ముందు జరుగుతుంది. సో టెట్ ఎగ్జామ్ ముందు ఉంటుంది కాబట్టి టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు మీరు తెలుగు మీద దృష్టి పెట్టండి. తెలుగు దీనికోసం మీరు ఏం చేయాలా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఇంకొంచెం కిందకి వెళ్తే మరీ మంచిది. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి నుంచి మొదలు పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని అందులో ఉన్నటువంటి అన్ని సమస్త గ్రామర్ అంశాలు నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా నేర్చుకోవాలన్నమాట, ప్రతి పదం దాని యొక్క అర్థం తెలుసుకోవాలి, అలాగే సందులు తెలుసుకోవాలి, ఇలా ఓవరాల్గా వ్యాకరణం అంతా నేర్చుకోవాలి, కవులు తెలుసుకోవాలి, కవుల యొక్క రచనలు మనం తెలుసుకోవాలి, వాళ్ళకు వచ్చినటువంటి బిరుదులు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తక్కువ మార్కులు లేవునన్న దీనికి 30 మార్కులు ఉన్నవి. మన తెలుగు భాష కదా, మనకి తెలుగు బాగా వచ్చు కదా అని మాత్రం ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం అసలు చేయకండి. 30 మార్కులు మా ఏ మార్కు కూడా మన జేబులో ఉన్న మార్కు కాదు, అలా తీసుకుని అలా పెట్టుకోవడానికి కష్టపడితేనే వస్తుంది, తెలుగు అయినా సరే ఇంకోటైనా సరే. ఇక్కడ నేను తెలుగుకి మీకు 20% సమయాన్ని, మీకు బాగా వస్తే ఒక 10% సమయాన్ని ఇచ్చుకుని మిగతాది మీరు కవర్ చేసుకుంటారు. అంటే ఇదంతా ఎలాగనమాట, టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా దీన్ని మీరు కవర్ చేసుకుంటారు ఎట్లాగా అంటే, ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు టెట్లో 90 మార్కులు దాటేసినాయి సార్, 115 వచ్చేసినాయి సార్, 125 వచ్చేసినాయి సార్ అని. అలాంటివి ఏమొద్దు, 150కి 140 వచ్చినా సరే నువ్వు చదివేది ఏమో, 1 మార్కు 2 మార్కులు పెరుగుతాయేమో, దానివల్ల నీకు ఇంకా ఫెచ్చింగ్ అవుతుందేమో, ఒకసారి చదివితే పోయిందేముంది, దానికి దీనికి ఇదంతా కామనే కదా, నువ్వు కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, ఏమీ లేదు కదా, రెండూ కామనే కదా. ఇంత కామన్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాలా, నీ టార్గెట్ డిఎస్సీఏ కాదంటలేదు. తెలుగు కూడా చూడు, నష్టం ఏమీ లేదు, దానివల్ల 1 మార్కు 2 మార్కులు పెరుగుతుంది. తెలుగు బాగా వచ్చినా సరే చూడు, నేను నువ్వు ఓవర్గా నమ్మకం చెప్పలేము,
మనకంటే ముదుర్లు ఉంటారు ఎగ్జామ్ పెట్టేటోడు, ఆడు ఎలాగే నవ్వచ్చేమో బిట్టు. కాబట్టి అది కూడా చదవండి. చదవటం ద్వారా ఏమవుతుందంటే టెట్లో మీకు ఇంకో 10 మార్కులు 20 మార్కులు పెరుగుతాయి. ఇప్పుడు 90 మార్కులు ఉన్నాయి కదా, అని 110 మార్కులు ఉన్నాయి కదా నాకు వస్తుందని మాత్రం అనుకోక 110 120 వచ్చిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని తిరుగుతున్నారు. సో టెట్ మార్కులు మనకి ఎన్నున్నాయి సరిపోతాయి అని మాత్రం అనుకోకండి. ఎన్నున్నా సరిపోవు, మనకి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది తపనతో మీరు చదువుకుంటారు. ఎప్పుడైతే టెట్ ఎగ్జామ్ అయిపోయిందో మన కాన్సన్ట్రేషన్ దేని మీద చేస్తాం, అప్పుడు డిఎస్సి మీద చేస్తాం. టెట్ ఎగ్జామ్ అయిపోయిన మళ్ళా నుంచి ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే కొత్తగా ఏం చేసేది ఏమి లేదు, చాలా వరకు అదే కంటెంట్ మనం చదువుతూ వస్తున్నాం, అదే మెథడాలజీ చదువుతాం, అదే ఇంగ్లీష్ చదువుతాం, అదే సైకాలజీ మళ్ళీ చదువుతాం, దాని యొక్క ప్రయారిటీ బట్టి. ఇక కొత్తగా మనం చదవలసింది ఏంటి, ఇక్కడ పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్ అలాగే జీకే కరెంట్ అఫైర్స్. అంటే మీ దినచర్యలో 20% సమయాన్ని ముందు ఏం చేశారు, మీరు తెలుగు కేటాయించుకున్నారు. ఆ తెలుగు కేటాయించిన సమయాన్ని టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్కి అలాగే జీకే కరెంట్ అఫైర్స్కి ఇచ్చుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎక్కడ మనకు తేడా ఉండదు అన్నమాట, మన బండి అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మన బండిలోకి 2 సబ్జెక్టులు అదనంగా చేరతాయి, 1 సబ్జెక్ట్ రిమూవ్ చేసేస్తాం, తెలుగుని పక్కన పెట్టేస్తాం, పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం, జీకే కరెంట్ అఫైర్స్ తీసుకుంటాం. అప్పటి నుంచి మీరు ఎప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా చక్కగా మీరు ఆ సబ్జెక్ట్స్ని కనుక చదువుకుంటే మీకు మంచి మార్కులు అందులో వస్తే చక్కగా డిఎస్సిలో విన్ అయిపోతారు. ఇలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు బాగా దీంట్లో రివిజన్ చేస్తారు, దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ కూడా మీరు అవే రివిజన్ చేస్తారు. ప్లస్ మన టైం టేబుల్ విపరీతంగా మనం మార్చుకోకర్లేదు. 80% సమయాన్ని టెట్ ఎగ్జామ్కి మనం కేటాయించుకున్నప్పుడు ఆ 80% సేమ్ ఇవే సబ్జెక్ట్స్ మనం చదువుతున్నాం, ఒక 20% మాత్రమే మనం తెలుగుకి ఇచ్చాం. డిఎస్సి విషయం తీసుకున్నప్పుడు కూడా 80% సమయాన్ని లేదా 80 నుంచి 90% సమయాన్ని ఇవే సబ్జెక్ట్స్ కేటాయించుకుంటాం, ఒక 20 నుంచి లేదా 10% మధ్యన మనం దేనికి ఇచ్చుకుంటాం, జీకే కరెంట్ అఫైర్స్కి పెర్సెప్టివ్ ఎడ్యుకేషన్కి ఇచ్చుకుంటాం. ఇంకా తేడా ఎక్కడ వచ్చింది విద్యార్థులారా, అంటే మీరు ఈ పాటికి విషయం గ్రహించుంటారు. ఏంటో విషయం, మాకు టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నవి, మేము దాన్ని చదవక్కర్లేదులే, మేము డిఎస్సీ చదువుకుంటాం. లేదు, మాకు డిఎస్సి తర్వాత నేను ముందు టెట్ మీద దృష్టి పెడతాను, ఏం అక్కర్లేదు. మీరు కరెక్ట్గా పట్టుకుంటే ఒకే దెబ్బకి 2 పెట్టలు పడిపోతాయి. అటు టెట్లో మంచి మార్కులు వచ్చేస్తాయి, ఇటు డిఎస్సిలో కూడా మనం విద్యార్థులుగా నిలబడిపోతాం. అయితే పక్కగా ప్లాన్ ఉండాలి, ప్లాన్ దాటి మనం పోకూడదు. ఓకేనా విద్యార్థులు, ఈ ప్లాన్ మీకు అది ఉపయోగపడుతుంది, లేదా ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లాన్ వేసుకోండి, అర్థమైందా. కానీ అన్నీ ఓవరాల్గా మనకు వెళుతుండాలి. దాంతోపాటుగా కామన్ సబ్జెక్ట్స్ని మనం దగ్గర పెట్టుకుని ప్రిపరేషన్ కనుక చేసుకున్నట్లయితే ఎందుకు రాదు జాబ్. నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టడం చాలా ఈజీ, దాని ఒక పద్ధతి ప్రకారం దాని ఒక విధానంలో మనం వెళ్ళినట్లయితే అది మనం చాలా సులభంగానే పొందవచ్చు.